పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ స్థానిక సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు షేక్ నఫీసా బేగం. నమస్కారం అండి, నా పేరు షేక్ నఫీసా బేగం. ఇంకా ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, అందులో 18 వార్డుకి ఇండిపెండెంట్గా పోటీ చేయనున్నానండి. నా గుర్తొచ్చేసి బీర్వా. మీరు తప్పనిసరిగా నన్ను ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నేను ఇండిపెండెంట్గా ఎందుకు వచ్చాను అనేది రీజన్స్ అయినా ఉన్నాయి. నాకు సోషల్ సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇక్కడ నేను పుట్టి పెరిగాను, ఇక్కడే 18 వార్డులోనే మా ఇల్లు పక్కనే. సో చాలా సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ సమస్య వచ్చేసి డ్రైనేజ్ అస్సలు బాగోదండి, ఫస్ట్ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ అండి, వాటర్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు. అండ్ నెక్స్ట్ కరెంట్ అండి, ఇక్కడ మూడు. నెక్స్ట్ రోడ్స్, ఇవైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలా చూస్తున్నాం మేము. మాలాంటి వాళ్ళని మీరు, యూత్ని మీరు ముందుకి నడిపిస్తే కనుక మేము కూడా మీ గురించి ఆలోచించి మీ ఉన్న సమస్యల గురించి తెలుసుకోవడానికి నేను ఇంత దూరం వచ్చానండి. సో దయచేసి మీ అమూల్యమైన ఓట్ని నా బీరువా గుర్తు మీద వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. అక్కివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో 18వ వార్డుకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నఫీసా బేగం శనివారం వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నఫీసా బేగం ప్రచారానికి ప్రజల నుండి పూర్తి మద్దతు లభించింది. ఈ సందర్భంగా నఫీసా బేగం గడప గడపకు వెళ్లి బీర్వా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.